హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. కథలోకి వెళ్ళడానికి ముందు ఒకవేళ మీరు ఇప్పుడైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే స్కల్ ఐలాండ్లో నిద్రలెగిచిన కాంగ్ని చూపిస్తారు. అక్కడికి కాంగ్ లాంటి బొమ్మని తీసుకుని జియా వస్తుంది. కాంగ్ అక్కడున్న ఒక చెట్టుని ఇరిచి దాన్ని షార్ప్ చేస్తుంటాడు. అప్పుడు జియా కాంగ్కి తన చేతిలో ఉన్న బొమ్మని చూపిస్తుంది. జియా ఇంకా కాంగ్కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. కాంగ్ సడన్గా కోపగించుకుని అతని చేతిలో ఉన్న చెట్టుని ఆకాశం వైపుకి విసురుతాడు. అప్పుడే మనకి కాంగ్ ఒక కంటైన్మెంట్లో ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. మొనార్క్ అనే ఆర్గనైజేషన్ కాంగ్ కోసం ఈ కంటైన్మెంట్ని సృష్టించి అందులో అతన్ని బంధించున్నారు. ఆ కంటైన్మెంట్ ఇరిగిపోవడం వల్ల అలారం మోగుతుంది. అక్కడ డాక్టర్ ఐలిన్ని చూపిస్తారు. డాక్టర్ ఐలిన్ మొనార్క్ కోసం పనిచేస్తుంది. తన దగ్గరికి ఒక అతను వచ్చి కాంగ్ ఉన్న ఈ కంటైన్మెంట్ వీక్ అయిపోయింది, మనం అతన్ని వేరే ఏదైనా ఒక చోటికి షిఫ్ట్ చేయాలని చెప్తాడు. దానికి డాక్టర్ ఐలిన్ ఒకవేళ కాంగ్ని ఈ ఐలాండ్ వదిలి బయటకు తీసుకువెళ్తే గాడ్జిల్లా అతన్ని వెతుకుతూ వస్తుంది. అలా జరిగితే ఈ రెండు టైటన్స్కి మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పింది. గాడ్జిల్లా, కాంగ్, గిడోరా ఇలాంటి మాన్స్టర్స్ మొత్తం 17 ఉన్నాయి. ఈ మాన్స్టర్స్నే టైటన్ అని చెప్తారు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు జియా ఐలిన్ దగ్గరికి వెళ్ళి కాంగ్ కోపంగా ఉన్నాడని సైన్ లాంగ్వేజ్లో చెప్తుంది. జియా డిఫెండర్, డాక్టర్ ఐలిన్ తన గార్డియన్. ఆమె జియాని అడాప్ట్ చేసుకుని పెంచుతుంది. మొనార్క్ ఆర్గనైజేషన్ ఈ టైటన్స్పై రీసెర్చ్ చేసి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు చేసిన రీసెర్చ్లో గాడ్జిలాకి కాంగ్కి మధ్య ఏదో పాత శత్రుత్వం ఉందని తెలుసుకున్నారు. కాంగ్ ఇంకా గాడ్జిలా పూర్వీకులకి మధ్య ఒక యుద్ధం జరిగి ఉంటుంది. అదే వీళ్ళ శత్రుత్వానికి కారణం. అందుకే డాక్టర్ ఐలిన్ కాంగ్ని ఈ స్కల్ ఐలాండ్ నుంచి బయటకు తీసుకువెళ్లాలన్న ఐడియాకి ఒప్పుకోదు. నెక్స్ట్ సీన్లో బెర్నీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అపెక్స్ సైబర్నెటిక్స్ అనే కంపెనీలో ఏదో తప్పు జరుగుతుందనిపించి బెర్నీ ఆ కంపెనీలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. ఈరోజు ఆ కంపెనీ చేసే తప్పులకి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తానని ఒక ఆడియో రికార్డ్ చేస్తాడు. ఒక పెన్ డ్రైవ్ తీసుకుని బెర్నీ ఆ కంపెనీ లోపలికి వెళ్ళాడు. అక్కడ సిస్టంలో పనిచేస్తున్న వర్కర్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఆ వర్కర్ వాష్రూమ్కి వెళ్ళాక బెర్నీ పెన్ డ్రైవ్లో ఆ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ కాపీ చేస్తాడు. సడన్గా ఎమర్జెన్సీ అలారం కొడుతుంది. బెర్నీ అతను దొరికిపోయాడనుకుని భయపడతాడు. కానీ నిజానికి వీళ్ళున్న సిటీని గాడ్జిలా అటాక్ చేస్తుంది కాబట్టి ఆ అలారం మోగింది. అందులోనూ గాడ్జిలా టార్గెట్ వేరే ఏదో కాదు, అపెక్స్ హెడ్ క్వార్టర్స్. అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ ఎవాక్యుయేట్ అవుతుంటారు. వార్ ప్లేన్స్ గాడ్జిలాని ఆపడానికి వెళ్తాయి. గాడ్జిలా వాటిని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకోవైపు అపెక్స్ సైబర్నెటిక్ సీఈఓ వాల్టర్ సిమన్స్ ఇంకా అతని కోసం పనిచేసే రెన్ అనే ఇంజనీర్ని చూపిస్తారు. వాల్టర్ గాడ్జిలాని చూశాక రెన్ దగ్గర మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చేసిందని చెప్తాడు. వీళ్ళిద్దరూ అపెక్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి హెలికాప్టర్లో తప్పించుకుంటారు. బెర్నీ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకో ఇద్దరు వర్కర్స్ అతన్ని చూసి బెర్నీ ఐడి చూపించమని అడుగుతారు. ప్రాణం పోయే సిచ్యువేషన్లో కూడా ఐడి అడుగుతున్నారని బెర్నీ వాళ్ళని తిడుతున్నప్పుడు గాడ్జిలా నోట్ల నుంచి వచ్చే అటామిక్ బ్రెత్ పడి ఆ బిల్డింగ్ ఇరిగిపోతుంది. అందులో ఆ ఇద్దరు వర్కర్స్ చనిపోతారు. లక్కీలీ బెర్నీ ప్రాణాలతో తప్పించుకున్నాడు. అండ్ అప్పుడే అపెక్స్ కంపెనీ ఎవరికీ తెలియకుండా దాచున్న ఒక మిషన్ని బెర్నీ చూస్తాడు. గాడ్జిలా ఆ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే న్యూస్లో గాడ్జిలా ఇక మ్యాన్కైండ్ని సేవ్ చేసే హీరో కాదు, గాడ్జిలా మనుషులపై దాడి చేస్తుందని చెప్తారు. వాల్టర్ రిపోర్టర్స్ దగ్గర గాడ్జిలా ఎలాంటి రీజన్ లేకుండా అపెక్స్ హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసేసింది. రేపు ఇలానే వేరే ఏదైనా ఒక సిటీపై గాడ్జిలా దాడి చేయొచ్చు. ఇక గాడ్జిలాని అంతం చేయడం తప్ప మనకి వేరే దారి లేదు. అదే మనకి మంచిది కూడా. అలాగే అపెక్స్ కంపెనీ దగ్గర దానికి ఒక మంచి ప్లాన్ ఉందని చెప్తాడు. ఈ న్యూస్ని స్కూల్లో ఉన్న మాడిసన్ చూస్తుంది. మాడిసన్ బెర్నీ పాడ్కాస్ట్కి పెద్ద ఫ్యాన్. యూట్యూబ్లో ఎలా వీడియోస్ చూసుకోవచ్చో అలాగే పాడ్కాస్ట్లో ఆడియో ఫైల్స్ వినొచ్చు. బెర్నీ టైటన్స్ గురించి అతనికి తెలిసిన నిజాలన్నింటినీ అందులో అప్లోడ్ చేస్తాడు. మాడిసన్ అతని ఆడియోస్ అన్నిటినీ ఫాలో అవుతుంది. బెర్నీ అతని లేటెస్ట్ పాడ్కాస్ట్లో ఏం చెప్పుంటాడంటే, గాడ్జిలా అటాక్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇన్ని సంవత్సరాల తరువాత సడన్గా గాడ్జిలా అపెక్స్ హెడ్ క్వార్టర్స్నే పర్టికులర్గా ఎందుకు అటాక్ చేసింది? దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అపెక్స్ సైబర్నెటిక్స్ ప్రపంచం నుంచి ఏదో దాస్తున్నారని చెప్పుంటాడు. అది విన్న మాడిసన్ స్ట్రైట్గా తన తండ్రి మార్క్ రసల్ దగ్గరికి వెళ్ళి కారణం లేకుండా గాడ్జిలా ఎవరిని అటాక్ చేయదని మీకు తెలుసు కదా, గాడ్జిలాని ఏదో ప్రొవోక్ చేసింది కాబట్టి అది అటాక్ చేసిందని చెప్తుంది. మార్క్ రసల్ మొనార్క్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఒక హయ్యర్ అఫీషియల్. అతను మాడిసన్ చెప్పేవేవి పట్టించుకోడు. మనుషులే సమయానికి తగినట్టు మారిపోతారు, గాడ్జిలా కూడా అలానే మారిపోయి ఉంటుందని చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఇంకో పక్క అపెక్స్ సీఈఓ వాల్టర్ ఇంకా రెన్ నాథన్ అనే సైంటిస్ట్ని వెళ్ళి కలుస్తారు. నాథన్ ఒక కాలేజ్ ప్రొఫెసర్,
టైటన్స్ ఎక్కడ క్రియేట్ అయ్యాయి అని రీసెర్చ్ చేసి హాలో ఎర్త్ అనే ఒక బుక్ ని రాసుంటాడు. వాల్టర్ నాథన్ రాసిన బుక్ ఇంకా రీసెర్చ్ గురించి తెలుసుకుని అతనికి జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చాడు. నాథన్ అతని బుక్ లో మన భూమికి కింద హాలో ఎర్త్ అనే ఇంకో ప్రపంచం ఉందని, అదే ఈ టైటన్స్ అన్ని పుట్టిన చోటని రాసుంటాడు. బట్ దాన్ని ప్రూవ్ చేయడానికి నాథన్ దగ్గర ఎవిడెన్స్ లేదు. రెన్ వాళ్ళ కంపెనీ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ని చూపించి నిజంగానే హాలో ఎర్త్ ఉందని నాథన్ దగ్గర చెప్పాడు. వీళ్ళకి ఆ హాలో ఎర్త్ లో నుంచి ఏదో చాలా పవర్ఫుల్ అయిన ఎనర్జీ సిగ్నల్ దొరుకుతుంది. సో వీళ్ళ కంపెనీ ఆ ఎనర్జీని సంపాదించి దాంతో గాడ్జిలాని అంతం చేసే ఒక వెపన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నాథన్ బ్రదర్ కూడా హాలో ఎర్త్ కి వెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ అక్కడున్న రివర్స్ గ్రావిటీ వల్ల అతను లోపలికి వెళ్ళక ముందే చనిపోయాడు. అపెక్స్ కంపెనీ ఆ రివర్స్ గ్రావిటీలోనూ ట్రావెల్ చేయగలిగే ఒక వెహికల్ ని క్రియేట్ చేస్తున్నారు. దాని పేరు హీవ్. అందులో హాలో ఎర్త్ కి ఒక టీమ్ ని పంపించాలని వాల్టర్ అనుకుంటున్నాడు. ఆ టీమ్ ని లీడ్ చేయమని నాథన్ దగ్గర చెప్పాడు. అప్పుడు నాథన్ కు ఒక ఐడియా వచ్చింది. టైటన్స్ కి జెనెటిక్ మెమరీ ఉంటుంది. హాలో ఎర్త్ వాటి ఇల్లు కాబట్టి ఈ మాన్స్టర్స్ కి అక్కడికి వెళ్లే దారి నాచురల్ గానే తెలిసిపోతుంది. సో మనం ఒక టైటన్ ని ఫాలో అయితే ఈజీగా హాలో ఎర్త్ లోపలికి వెళ్లిపోవచ్చని అన్నాడు. వాల్టర్ ఇంకా రెన్ కి కూడా ఆ ఐడియా వర్కౌట్ అవుతుందని అనిపించింది. ఇప్పుడు భూమిలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ టైటన్ కాంగ్ కాబట్టి అతని హెల్ప్ తీసుకోవాలనుకుంటారు. నాథన్ ఇంకా డాక్టర్ ఐలిన్ పాత ఫ్రెండ్స్ కాబట్టి నాథన్ తన దగ్గర మొత్తం సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్ ని వాళ్ళతో పంపించమని అడిగాడు. కాంగ్ ని ఎలాగో వేరే చోటికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అతన్ని హాలో ఎర్త్ కి తీసుకువెళ్లి వదిలేద్దాం అని నాథన్ చెప్పాడు. దానికి డాక్టర్ ఐలిన్ కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో కాంగ్ కి మత్తు మందిచ్చి ఒక షిప్ లో అతన్ని కట్టి అతనితో అంటార్క్టికాకి బయలుదేరారు. ఈ టీమ్ ని మానిటర్ చేయడానికి వాల్టర్ సైమన్స్ కూతురు మాయా సైమన్స్ వీళ్ళతో పాటు వస్తుంది. అలాగే డాక్టర్ ఐలిన్, జియా కూడా వీళ్ళతో ఉంటారు. మాయా నాథన్ దగ్గర హీవ్ వెహికల్ స్ట్రైట్ గా అంటార్క్టికాకి వెళ్ళిపోతాయి అని చెప్పింది. ఒక్క హీవ్ వెహికల్ ని ఆపరేట్ చేయడానికి లాస్ వెగస్ కి ఒక వారం సరిపోయే ఎలక్ట్రిసిటీ కావాలని చెప్తుంది. అంటార్క్టికాలో హాలో ఎర్త్ కి వెళ్ళడానికి ఒక టనల్ ఉంటుంది కాబట్టే వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ ఐలిన్ కాంగ్ ని వెతుకుతూ గాడ్జిలా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని ఆపడానికి కావలసిన ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి జియా కాంగ్ ని వెళ్లి కలిసింది. ఐలిన్ అక్కడికి వచ్చి జియాని కాంగ్ దగ్గరికి వెళ్లడం డేంజర్ అని చెప్తుంది. దానికి జియా కాంగ్ బాధలో ఉన్నాడు, అతనికి కోపం వస్తుంది. కాంగ్ మనం అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం అని నమ్మట్లేదు అని ఐలిన్ దగ్గర చెప్పింది. ఆ విషయం నీకెలా తెలుసు అని ఐలిన్ అడిగింది. దానికి జియా కాంగే నాతో చెప్పాడు అని అనింది. ఐలిన్ కాంగ్ ని తిరిగి చూస్తే కాంగ్ సైన్ లాంగ్వేజ్ లో ఇంటికి వెళ్లాలని అంటాడు. అది చూసిన ఐలిన్ షాక్ అయిపోతుంది. కాంగ్ వీళ్ళు ఊహించిన దానికన్నా చాలా ఇంటెలిజెంట్ అయిన టైటన్ అని ఐలిన్ అర్థం చేసుకుంది. అలాగే జియా మాత్రమే కాంగ్ తో మాట్లాడగలదని కూడా తను తెలుసుకుంది. మాడిసన్ తన ఫ్రెండ్ జార్జ్ తో కలిసి బెర్నీని వెతుకుతుంది. తను అపెక్స్ హెడ్ క్వార్టర్స్ ని గాడ్జిలా ఎందుకు అటాక్ చేసిందన్న కేస్ ని సాల్వ్ చేయడానికి బెర్నీకి హెల్ప్ చేయాలనుకుంటుంది. మాడిసన్ ఇంకా జాష్ బెర్నీని కలిసాక అతను వీళ్ళకి అపెక్స్ గురించి అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు. అలాగే గాడ్జిలా అటాక్ జరిగినప్పుడు బెర్నీ ఒక మిషన్ ని చూశాడు కదా, అదేంటో తెలుసుకోవడానికి వీళ్ళు ముగ్గురు దొంగతనంగా అపెక్స్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. డాక్టర్ ఐలెన్ నాథన్ దగ్గర జియా గురించి చెప్తుంది. జియా అమ్మా నాన్న స్కల్ ఐలాండ్ కి చెందిన ట్రైబల్ మెంబర్స్. ఒక తుఫాను వల్ల ఆ దీవిలో ఉన్న అందరూ చనిపోయారు. అప్పుడు కాంగ్ జియాని కాపాడాడు. అప్పటి నుంచి కాంగ్ జియాని ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఆ తరువాత డాక్టర్ ఐలెన్ జియాని అడాప్ట్ చేసుకుంది. అప్పుడు జియా ఏదో తప్పు జరగబోతుందని ఫీల్ అయ్యి ఐలెన్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. వీళ్ళ షిప్ లో ఉన్న ఎమర్జెన్సీ అలారం రింగ్ అవుతుంది. జియా డాక్టర్ ఐలిన్ దగ్గర గాడ్జిలా వచ్చేసిందని సైన్ లాంగ్వేజ్ లో చెప్పింది. తను చెప్పినట్టే బయట వీళ్ళున్న డైరెక్షన్ కి గాడ్జిలా వస్తుంది. వీళ్ళ షిప్ లో ఉన్న క్యానన్స్ ఇంకా గన్స్ తో గాడ్జిలాని షూట్ చేస్తారు. గాడ్జిలా ఒక షిప్ మధ్యలోకి స్విమ్ చేస్తూ వెళ్లి దాన్ని రెండు ముక్కలు చేసేసింది. దాని తోకతో కొట్టి అక్కడున్న ప్లేన్స్ ఇంకా షిప్స్ ని నాశనం చేస్తుంది. ఇంకోవైపు కాంగ్ అతని చేతిలో కాలుకున్న చైన్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా గాడ్జిలా కనిపించకుండా పోతుంది. కాంగ్ నీటిలోకి చూస్తూ అరుస్తాడు. అప్పుడు గాడ్జిలా కింద నుంచి అతన్ని అటాక్ చేసి కాంగ్ ఉన్న షిప్ ని తలకిందలుగా తోసేసింది. కాంగ్ ని ఆ షిప్ కి కట్టేస్తున్నారు. అండ్ అందులోనే నాథన్, జియా, ఐలిన్, మాయా అందరూ ఉన్నారు. వీళ్ళంతా నీటిలో మునిగిపోతుంటారు. ఆ సమయంలో నాథన్ వెంటనే వెళ్లి కాంగ్ కి ఉన్న చైన్స్ ని అన్లాక్ చేశాడు. రిలీజ్ అయ్యాక కాంగ్ వీళ్ళ షిప్ ని మళ్ళీ నిలబడుతుంది. ఆ తరువాత ఒక్కొక్క షిప్ మీదకి జంప్ చేస్తూ గాడ్జిలాపై దాడి చేయడానికి వెళ్ళింది. కాంగ్ ఇంకా గాడ్జిలా ఫైట్ చేస్తున్నప్పుడు కాంగ్ గాడ్జిలాని కొట్టి నీటిలోకి తోసేస్తాడు. కాంగ్ ఆ షిప్ మీద నిలబడినప్పుడు గాడ్జిలా దాని అటామిక్ ప్రెత్తో నీటిలో నుంచి ఆ షిప్ ని అటాక్ చేసింది. లక్కీలీ కాంగ్ తప్పించుకుంటాడు. ఒక పక్క ఇవి రెండు బిజీగా కొట్టుకుంటున్నప్పుడు ఐలిన్ అక్కడున్న వాళ్ళ దగ్గర కాంగ్ కి హెల్ప్ చేయమని చెప్పింది.
వాళ్ళు షిప్లో ఉన్న మిసైల్స్ అన్నిటినీ కాంగ్ ఇంకా గాడ్జిలా ఫైట్ చేస్తున్న చోటికి లాంచ్ చేస్తారు. అవి బ్లాస్ట్ అయి అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. కాంగ్ నీట్లో నుంచి షిప్ మీదకి వస్తాడు. అతను బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. అలాగే గాడ్జిలాకి కూడా ఆ ఎక్స్ప్లోషన్లో ఏం కాలేదు. గాడ్జిలా మళ్ళీ వీళ్ళని అటాక్ చేయాలనుకుంటుంది. అప్పుడు నాథన్ వీళ్ళ షిప్ ఇంజిన్స్ గన్స్ అన్నిటినీ ఆఫ్ చేయమని చెప్పాడు. మిగిలిన షిప్స్ అన్నీ అతను చెప్పినట్టే చేస్తాయి. దూరంలో నిలబడి గాడ్జిలా ఏదైనా సౌండ్ లేదా సిగ్నల్ దొరుకుతుందా అని చూసింది. ఏవీ ఉండకపోవడంతో అక్కడున్న వాళ్ళంతా చనిపోయారనుకుని గాడ్జిలా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక డాక్టర్ ఐలిన్ ఇంకా నాథన్ మాట్లాడుతుంటారు. మనం ఇక్కడ నుంచి కదిలితే చాలు, గాడ్జిలా మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఇక్కడ నుంచి అంటార్క్టికాకి వెళ్తాం అని డాక్టర్ ఐలిన్ నాథన్ దగ్గర అడుగుతుంది. దానికి నాథన్ కాంగ్కి హైట్ అంటే భయమా అని అడగడంతో ఆ సీన్ని కట్ చేస్తారు. బెర్నీ, మాడిసన్, జాష్ వీళ్ళు ముగ్గురు అపెక్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మిషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక షటిల్లో స్కల్ క్రాలర్స్ అనే మాన్స్టర్ ఎగ్స్ని చూస్తారు. స్కల్ క్రాలర్ ఎగ్స్తో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వీళ్ళున్న షటిల్ డోర్ క్లోజ్ అయిపోతుంది. అపెక్స్ కంపెనీ ఈ షటిల్ని ఒక టనల్లో హాంకాంగ్కి లాంచ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నాథన్ కొన్ని హెలికాప్టర్ సహాయంతో కాంగ్ని అంటార్క్టికాకి తీసుకొస్తాడు. వాళ్ళు జియా దగ్గర కాంగ్ని ఆ టనల్లోకి వెళ్ళమని చెప్పమంటారు. జియా కాంగ్ దగ్గర వాళ్ళు చెప్పినట్టే అందులోకి వెళ్తే అతని ఇంటికి వెళ్ళొచ్చని చెప్పింది. కానీ కాంగ్ తను చెప్పింది నమ్మడు. అతను లోపలికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అప్పుడు జియా లోపల అతని ఫ్యామిలీ ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది. అది విన్నాక కాంగ్ ఆ టనల్లోకి పరిగెడతాడు. నాథన్ టీమ్ కూడా వెహికల్స్లో కాంగ్ని ఫాలో అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక కాంగ్ ఒక పోర్టల్లోకి వెళ్తాడు. వీళ్ళు కూడా అందులోకి వెళ్లారు. దానిలో నుంచి వీళ్ళు చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తూ హాలో ఎర్త్లోకి వెళ్తారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హాలో ఎర్త్ చాలా పెద్దదిగా ఇంకా డిఫరెంట్ అయినా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాంగ్ని ఫాలో అవుతున్న వీళ్ళ వెహికల్ని ఒక టైటన్ అటాక్ చేసింది. అప్పుడు కాంగ్ దాంతో ఫైట్ చేసి వీళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే ఆ వెహికల్లోనే జియా, డాక్టర్ ఐలిన్ అందరూ ఉన్నారు. ఆ టైటన్ కాంగ్ని దాని తోకతో పట్టుకుని చంపాలనుకుంది. వెహికల్లో ఉన్న వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు. అప్పుడు కాంగ్ ఆ టైటన్ని కొట్టి దాని శరీరం నుంచి తలని వేరు చేసి అందులో ఉన్న బ్లడ్ని తాగేస్తాడు. వీళ్ళొచ్చినప్పుడు మూడు వెహికల్స్లో వచ్చారు. బట్ ఆ టైటన్తో జరిగిన ఫైట్లో ఒక వెహికల్ బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండు వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. నాథన్ అనుకున్నట్టే కాంగ్ జెనెటిక్ మెమరీలో ఈ ప్లేస్కి సంబంధించిన మెమరీస్ ఉన్నాయి. కాంగ్ అక్కడ నుంచి ఎక్కడికో పరిగెడతాడు. వీళ్ళు కూడా అతన్ని ఫాలో చేస్తూ వెళ్తారు. షటిల్లో హాంకాంగ్కి వెళ్తున్న మాడిసన్ వాళ్ళు డెస్టినేషన్ని రీచ్ అయ్యారు. వాళ్ళు అక్కడ నుంచి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చి ఓ స్టేడియం లాంటి చోట్లో ఇరుక్కున్నారు. ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరుగుతుంది. ఆ స్టేడియంలోకి ఒక మెగా గాడ్జిలా వచ్చింది. మెగా గాడ్జిలా అంటే గాడ్జిలా లాంటి రోబోట్. అపెక్స్ కంపెనీ వాళ్ళు దాన్ని సృష్టించారు. ఇప్పుడు అది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఈ మెగా గాడ్జిలాని రెన్ కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ వాల్టర్ కూడా ఉంటాడు. సో వీళ్ళు ఆ స్టేడియం లోపలికి ఒక స్కల్ క్రాలర్ని రిలీజ్ చేస్తారు. మెగా గాడ్జిలా దాంతో ఫైట్ చేసి స్కల్ క్రాలర్ని చంపేసింది. టెస్ట్ అయిపోయాక రెన్ వాల్టర్ దగ్గర మెగా గాడ్జిలా పవర్ 40% రీచ్ అయిందని చెప్తాడు. ఆ రోబోట్కి 100% పవర్ సప్లై చేయడానికి వీళ్ళ దగ్గర సరిపోయే సోర్స్ లేదు. హాలో ఎర్త్ నుంచి నాథన్ వాళ్ళు తీసుకురాబోయే పవర్ సోర్స్ని ఈ మెగా గాడ్జిలాకి ఇవ్వాలన్నది వాల్టర్ ప్లాన్. ఆ తరువాత ఈ మెగా గాడ్జిలాతో గాడ్జిలాని చంపాలనుకుంటున్నాడు. ఎందుకంటే గాడ్జిలాని చంపేస్తే మనుషుల్ని కాపాడడానికి ఒక టైటన్ ఉండదు. అప్పుడు సమస్య వచ్చే ప్రతిసారి అపెక్స్ కంపెనీ క్రియేట్ చేసిన ఈ మెగా గాడ్జిలాని అందరూ ఎదురు చూస్తారు. ఇలా చేయడం వల్ల అతని కంపెనీకి ప్రాఫిట్ అని వాల్టర్ అనుకుంటున్నాడు. ఆ స్టేడియంలో తాగనున్న మాడిసన్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మాడిసన్ బెర్నీ దగ్గర ఇందువల్లే గాడ్జిలా అపెక్స్ హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేసింది. వీళ్ళతన్ని మెగా గాడ్జిలాతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. బెర్నీ అప్పుడు చూసిన ఆ మిషన్ వేరే ఏదో కాదు, ఈ మెగా గాడ్జిలా కళ్ళు. ఇప్పుడు మెగా గాడ్జిలా యాక్టివేట్ అవ్వడం వల్ల దాని సిగ్నల్ అందుకున్న గాడ్జిలా హాంకాంగ్ వెళ్తుంది. హాలో ఎర్త్లో ఉన్న కాంగ్ మౌంటైన్స్కి మధ్య ఉన్న ఒక బిల్డింగ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఓ టైటన్స్ కళ్ళలో అతనికి ఒక గొడ్డలి దొరుకుతుంది. దాన్ని తీసుకున్న కాంగ్ కొంచెం ఆక్రోషపడతాడు. వీళ్ళు వెహికల్స్ అక్కడ ల్యాండ్ చేసి బయటకు వస్తారు. కాంగ్ ఓ చేతిలో ఆ గొడ్డలి పట్టుకుని ఒక రాయి మీద రాజు సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చుంటాడు. ఇంకో పక్క హాంకాంగ్ అపెక్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న బెర్నీ, మాడిసన్ ఇంకా జాష్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఒక రూమ్లో వీళ్ళు గిడోరా అనే టైటన్స్ కల్ని చూస్తారు. దాన్ని యూజ్ చేసి అపెక్స్ మెగా గాడ్జిలా ఇంకా రెన్ని కనెక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. గాడ్జిలా హాంకాంగ్ని అటాక్ చేస్తుంది. కాంగ్ అతని చేతిలో ఉన్న గొడ్డలి ప్రకాశించడం చూసి దాన్ని తీసుకువెళ్ళి ఒక మార్క్లో పెడతాడు. నిజానికి ఈ వెపన్ గాడ్జిలా బ్యాక్ బోన్తో చేయబడింది. దాన్ని అక్కడ పెట్టాక ఆ హాలో ఎర్త్ కోర్ ఎనర్జీతో ఈ గొడ్డలి ఛార్జ్ అవుతుంది. అది చూసిన మాయా వీళ్ళు వెతుకుతూ వచ్చిన పవర్ సోర్స్ని కనిపెట్టేశాం అని దాని శాంపుల్ని కలెక్ట్ చేసింది.
అలాగే ఈ పవర్ సోర్స్ ఇకపై అపెక్స్ కంపెనీ ప్రాపర్టీ అని చెప్తుంది. ఆ రోబోట్ శాంపుల్ కలెక్ట్ చేసిన వెంటనే దాని రిజల్ట్ వాల్టర్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి చాలా మాన్స్టర్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తాయి. హాలో ఎర్త్ లో ఏదో సమస్యని గాడ్జిలాకి తెలిసిపోతుంది. కాబట్టి గాడ్జిలా తన అటామిక్ బ్రెత్ తో హాంకాంగ్ నుంచి హాలో ఎర్త్ వరకు ఒక హోల్ చేస్తుంది. మాయా తన టీమ్ తో ఒక వెహికల్ లో అక్కడ నుంచి బయలుదేరింది. కాంగ్ ఆ వెహికల్ ని పట్టుకుని దాన్ని క్రష్ చేసేస్తాడు. దాంతో అందులో ఉన్న వాళ్ళంతా చనిపోతారు. తరువాత కాంగ్ అతని వెపన్ తీసుకుని గాడ్జిలాతో ఫైట్ చేయడానికి ఆ హోల్ లోపలికి దూకిస్తాడు. నాథన్, డాక్టర్ ఐలిన్ ఇంకా జియా వీళ్ళు ముగ్గురు అక్కడున్న ఇంకో వెహికల్లో ఆ హోల్ నుంచి భూమికి వస్తారు. వాల్టర్ ఆ పవర్ సోర్స్ ని మెగా గాడ్జిలాకి ఇంజెక్ట్ చేస్తాడు. అప్పుడు అక్కడున్న మాడిసన్, బెర్నీ ఇంకా జోష్ ని వాల్టర్ మనుషులు పట్టుకుంటారు. గాడ్జిలా ఇంకా కాంగ్ ఒకరితో ఒకరు మళ్లీ ఫైట్ చేస్తారు. ఈసారి ఫైట్ లో కాంగ్ దే పై చెయ్యి, గాడ్జిలాని బాగా కొడతాడు. అలాగే గాడ్జిలా కూడా కాంగ్ ని వదలదు. ఇవి రెండు ఇలానే చాలాసేపు కొట్టుకుని హాంకాంగ్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ ని ఇరగొట్టేస్తాయి. అందులోనూ కాంగ్ ఒక బిల్డింగ్ మీద ఉన్న హెలీప్యాడ్ ని ఇరిచి దాన్ని షీల్డ్ లా యూజ్ చేస్తాడు. ఫైనల్ టచ్ గా గాడ్జిలా అటామిక్ బ్రెత్ తో కాంగ్ పై దాడి చేస్తుంది. కాంగ్ అతని వెపన్ తో దాన్ని ఆపి గాడ్జిలాని కొట్టాడు. అక్కడ ఒక చిన్న బ్లాస్ట్ క్రియేట్ అవుతుంది. దాంతో ఎగురుతూ వెళ్లి కాంగ్ ఒక పక్క, గాడ్జిలా ఒక పక్క పడిపోతారు. సో రౌండ్ 2 ఇలా ఎండ్ అవుతుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కాంగ్ ఇంకా గాడ్జిలా రౌండ్ 3 స్టార్ట్ చేస్తారు. ఈసారి గాడ్జిలా కాంగ్ ని ఒక బిల్డింగ్ మీదకి విసిరేస్తుంది. దాని వల్ల కాంగ్ చెయ్య విరిగిపోతుంది. కాంగ్ కి బాగా గాయాలు తగిలి కింద పడి స్పృగ కోల్పోతాడు. వాల్టర్ మెగా గాడ్జిలాని ఆన్ చేయమని చెప్పాడు. 100% పవర్ రీచ్ అయ్యాక ఆ రోబోట్ ని రెన్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఇప్పుడు మెగా గాడ్జిలా స్వయంగా పనిచేస్తుంది. వీళ్ళు దానిపై ఉన్న కంట్రోల్ ని కోల్పోయారు. మెగా గాడ్జిలా వాల్టర్ ఉన్న రూమ్ ని గుద్ది అతన్ని చంపేసింది. ఇంకో పక్క రెన్ కూడా షాక్ సర్క్యూట్ అయి చనిపోతాడు. ఆ తరువాత మెగా గాడ్జిలా బయటకు వెళ్లి గాడ్జిలాతో ఫైట్ చేస్తుంది. ఆల్రెడీ రాత్రంతా కాంగ్ తో ఫైట్ చేసి గాడ్జిలా టైర్డ్ అయి ఉంటుంది. అందులోనూ మెగా గాడ్జిలాని అపెక్స్ కంపెనీ వాళ్ళు గాడ్జిలా కన్నా పవర్ఫుల్ గా క్రియేట్ చేస్తున్నారు. బెర్నీ ఇంకా జాష్ ఆ మెగా గాడ్జిలాని పవర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. కాంగ్ కి ఏమైందో చూడడానికి జియా వెళ్తుంది. తను భూమి మీద చెయ్య పెట్టి కాంగ్ హార్ట్ బీట్ ని ఫీల్ అయ్యి ఏడుస్తుంది. ఏమైందని డాక్టర్ ఐలిన్ అడిగినప్పుడు అతని హార్ట్ బీట్ స్లో అవుతుందని చెప్పింది. అది విని కాంగ్ హార్ట్ ని మనం రీస్టార్ట్ చేయలేం అని ఐలిన్ చెప్తుంది. అప్పుడు నాథన్ కి ఆ వెహికల్లో లాస్ వేగస్ కి ఒక వారానికి సరిపోయే ఎలక్ట్రిసిటీ ఉంటుందని మాయా చెప్పింది గుర్తుకొచ్చింది. నాథన్ ఆ వెహికల్ ని తీసుకువెళ్లి కాంగ్ హార్ట్ మీద బ్లాస్ట్ చేస్తాడు. కాంగ్ కళ్ళు తెరుస్తాడు. జియా అతని దగ్గర గాడ్జిలా శత్రువు కాదని, మెగా గాడ్జిలాని ఎనిమీ అని చెప్పింది. మెగా గాడ్జిలా గాడ్జిలాని చంపబోతుందన్న టైంకి కాంగ్ అక్కడికి వచ్చి దాన్ని ఆపుతాడు. మెగా గాడ్జిలా కాంగ్ ని కొట్టడానికి వెళ్ళినప్పుడు గాడ్జిలా దాన్ని పంచ్ చేస్తుంది. కాంగ్ ఇంకా గాడ్జిలా కలిసి దాన్ని అటాక్ చేస్తారు. అయినా కూడా అది వీళ్ళిద్దరి కన్నా చాలా పవర్ఫుల్ కాబట్టి దాన్ని గెలవడానికి కష్టపడతారు. జాష్ ఇంకా బెర్నీ ఆ రోబోట్ ని ఆపడానికి పాస్వర్డ్ ఏంటని ఆలోచిస్తుంటారు. ఒక సిచ్యువేషన్ లో మెగా గాడ్జిలా కాంగ్ కంటిని పొడిచేటట్టు వస్తుంది. జాష్ కి ఒక ఐడియా వచ్చి బెర్నీ దగ్గర ఉన్న ఆల్కహాల్ ని ఆ సిస్టమ్ మీద పంపిస్తాడు. దాంతో మెగా గాడ్జిలా కొంచెం రిపేర్ అవుతుంది. ఈ ఛాన్స్ ని యూస్ చేసి గాడ్జిలా కాంగ్ చేతిలో ఉన్న అతని వెపన్ కి దాని పవర్ ఇచ్చి దాన్ని చార్జ్ చేసింది. గాడ్జిలా ప్లాన్ అర్థం చేసుకున్న కాంగ్ ఆ యాక్స్ తో మెగా గాడ్జిలాని ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాడు. దాంతో మెగా గాడ్జిలా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది చూసిన ప్రజలందరూ చాలా సంతోషపడతారు. నాథన్, డాక్టర్ ఐలిన్ ఇంకా జియా సేఫ్ గా ఉన్నారు. మాడిసన్ కూడా తన తండ్రితో కలిసిపోతుంది. హ్యాపీ ఎండింగ్ అని సంతోషపడే లోపు గాడ్జిలా అరుస్తుంది. అది చూసాక కాంగ్ కూడా అరుస్తాడు. ఇద్దరూ మళ్ళీ ఒకరికొకరు ఎదురుగా నిల్చుంటారు. వీళ్ళు ఫైట్ చేస్తారనుకున్నప్పుడు కాంగ్ అతని చేతిలో ఉన్న వెపన్ ని కింద పడిస్తాడు. అది చూసిన గాడ్జిలా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ పాత కక్షులు పగని మర్చిపోయారు. నెక్స్ట్ సీన్ లో మొనార్క్ ఆర్గనైజేషన్ కాంగ్ ని హాలో ఎర్త్ లో వదిలేసి అక్కడే అతన్ని మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు నాథన్ కూడా మొనార్క్ కోసమే పనిచేస్తున్నాడు. కాంగ్ జియా దగ్గర ఇదే నా హోమ్ అని చెప్తాడు. అక్కడ అతను చాలా హ్యాపీగా ఉంటాడు. అండ్ ఇంతటితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది.